ఈ జీవితంలో నిన్ను కలుసుకునే భాగ్యానికి నేను నోచుకొనకపోతే నీ దర్శన భాగ్యాన్ని నేను జారవిడుచుకున్నట్టు భావిస్తాను. జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ ఈ విషాద భారాన్ని మోసే అవసరాన్ని నాకు కలిగించు. జీవితమనే క్రిక్కిరిసిన సంతలో నా రోజులు చెల్లిపోయి రెండు చేతులా భోగ భాగ్యాలను పోగు చేసుకోనప్పుడు నేను ఆర్జించింది ఏమీ లేదనే భావాన్ని నాలో కలిగించు. ఒక క్షణం కూడా నా యోచనా పథం నుంచి ఈ భావనను మరలించకు. జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ ఈ విషాద భారాన్ని మోసే అవకాశాన్ని నాకు కలిగించు. అలసి సొలసి రోడ్డు మీద నేను విశ్రమించేటప్పుడు, ధూళిలో నా పాన్పు పరుచుకునేటప్పుడు, ఈ అనంత యాత్ర ఇంతటితో ముగియలేదనే భావాన్ని నాలో కలిగించు. ఈ విషాద భావాన్ని సర్వావస్థలలో భరించే అవకాశం నాకు కలిగించు. ఆనందోత్సాహంతో, మేళతాళాలతో, నవ్వులతో నా గృహాంగణం ప్రతిధ్వనించేటప్పుడు, నీ ఆహ్వానం కోసం చేసిన ఆడంబరం ఇది కాదనే భావాన్ని నాలో కలిగించు. జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఈ వేదనా భారాన్ని మోసే శక్తి నాకు ప్రసాదించు. సూర్యుడా, గగనవీధిలో గమ్యం లేక సంచరించే శరణ్మేఘ శకలాన్ని నేను. నీ కిరణం నన్ను స్పర్శించి, నన్ను కనికరించి, నన్ను నీ కాంతిలో విలీనం చేసుకోలేదు. నన్ను ఇలా నీకు దూరంగా ఉంచడమే నీకు విలాసమవుతే, ఈ నా శూన్యతనే స్వీకరించి రకరకాల రంగులు చిత్రించి ఆనందించు. రాత్రివేళ నీవు నీ ఖేలను విరమించినప్పుడు మళ్ళీ రాత్రిలో నేను దాగిపోతాను. లేక స్వచ్ఛ ధవల ఉదయ మందహాసంలోనో, చల్లని సంధతలోనో కరిగి కలిసిపోతాను. ఏమీ తోచని దినాలలో, ఏమీ సాధించకుండా గడిచిపోయిన కాలాన్ని గురించి చింతించసాగాను. కానీ చెయ్యి జారిపోయిన కాలం లేదు. ప్రభు, నా జీవితంలోని ప్రతిక్షణాన్ని నీవు తీసుకున్నావు. ప్రపంచంలోని ప్రతి వస్తువులో అంతర్నిహితంగా దాగి ఉండి బీజాలను మొక్కలుగా, మొగ్గలుగా, పుష్పాలుగా, ఫలాలుగా మారుస్తున్నావు. అలసి సొలసి ఏమీ తోచక పక్క మీద పడుకుని ఉన్నాను. పనులన్నీ ముగిసిపోయాయని అనుకున్నాను. తెల్లవారి లేచి చూచేసరికి నా పూలతోట నిండా అద్భుతమైన పుష్పాలు పూచి ఉండడం చూచాను. నీ చేతులలోని కాలం అనంతమైంది ప్రభు. క్షణాలు లెక్కించడం ఎవరితరం? రాత్రులు పగళ్ళు గడిచిపోతాయి. యుగాలు పూలలా పూచి పూలలా రాలిపోతాయి. కానీ కాలానికి అతీతంగా ఉండడం నీకు తెలుసు. ఒక చిన్న గడ్డి పువ్వును అలంకరించడానికి నీకు యుగాలు కాలం పడుతుంది. కానీ మాకు ప్రతిక్షణం విలువైనది. ఆలస్యాలకు మేము సహసించము. అడిగిన ప్రతివానికి నా పూజా కుసుమాలను ఇచ్చివేస్తాను. చివరకు నీ సాన్నిధ్యంలో సమర్పించాలంటే ఒక్క పుష్పం కూడా మిగలదు. సాయంత్రం కాగానే నీ ఆలయద్వారం మూసివేస్తారేమోనన్న భయంతో త్వరపడి వస్తాను. కానీ నేను వచ్చేసరికి ఇంకా చాలా సమయం మిగిలి ఉంటుంది.
అమ్మా, నా విషాదాశ్రువులతో నీకోసం ఒక ముత్యాలమాల గుచ్చుతాను. నీ పాదాలను అలంకరింపచేయడానికి తారకలు కాంతి కంకణాలను సంతరించాయి. కానీ నేను కూర్చిన హారం నీ కంఠసీమనే అలంకరిస్తుంది. కీర్తి సిరి సంపదలు నీ నుంచే ఉద్భవిస్తాయి. వాటిని మాకు ప్రసాదించినా తిరస్కరించినా అది నీ చేతుల్లోనే ఉంది. కానీ ఈ నా దుఃఖం మాత్రం పూర్తిగా నాదే. ఈ అశ్రుమాలను సమర్పించినప్పుడు నీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదిస్తావు. ప్రపంచమంతటా పరివ్యాప్తమై అనంతాకాశ పథంలో అనంత రూపాలను ప్రసవించేది విరహవేదన. తారతారలో మినుకు మినుకుమని మనవైపు నిశ్శబ్ద దృక్కులు ప్రసరించేది ఈ విరహ విషాద వేదనమే. శ్రావణమాస వర్షరాత్రి ఆకుల గలగలలలో పాటగా వినిపించేది ఈ విరహ విషాద వేదనమే. వాంఛగా ప్రేమగా రూపొంది ఇంటింటా సుఖదుఖాలు కలిగించేది ఈ విరహవేదనమే. నా కవి హృదయాన్ని కరిగించి పాటలు పాడించేది ఈ విరహమే. యోధులు తమ యజమాని మందిరం నుంచి బయటికి వచ్చినప్పుడు నీరసంగా నిస్సహాయంగా కనిపించారు. వారి శక్తిని సామర్థ్యాన్ని ఆయుధాలను ఎక్కడ దాచారో మరి? వారు తమ యజమాని మందిరం నుంచి బయట అడుగు పెట్టగానే వారిపై శిరవర్షం కురిసింది. యోధులు మళ్ళీ వారి యజమాని మందిరంలో అడుగిడిన తరువాత వారి అస్త్రశస్త్రాలను ఎక్కడ దాచారో, వారి శక్తి ఏమైందో. వారు ఖడ్గాన్ని దించివేశారు, అస్త్రశస్త్రాలను విసర్జించారు. వారి ముఖాలలో ప్రశాంతి తాండవించింది. వారు తమ యజమాని మందిరంలో అడుగుపెట్టిన రోజున తమ జీవన ఫలాన్ని వెనుక వదిలి వెళ్ళారు. నీవు నీ సేవకుని మృత్యువును నా వద్దకు పంపావు. అతడు అజ్ఞాత సముద్రంలో ప్రయాణం చేసి నీ సందేశాన్ని తీసుకుని నా ఇంటికి వచ్చాడు. రాత్రి చీకటి, నా హృదయంలో ఏదో భయం. అయినా నేను దీపం తీసుకుని వాకిటి వరకు వెళ్ళి తలుపు తెరిచి అతన్ని లోనికి ఆహ్వానిస్తాను. నా వాకిట నిలిచి ఉన్నది నీవు పంపిన దూతయే కదా. ముకుళిత హస్తాలతో కన్నీటి కాన్కలతో అతన్ని పూజిస్తాను. నా హృదయ సర్వస్వాన్ని అతని పాదాల వద్ద ఉంచుతాను. అతడు తను వచ్చిన పని ముగించుకుని తిరిగి వెళతాడు. ఉదయంలో ఒక నల్లని నీడను విడిచి తిరిగి వెళతాడు. నా నిర్జన గృహంలో నా పరిత్యక్త అంతరాత్మ ఒకటే నీకోసం కాంకగా మిగిలి ఉంటుంది. ఆమె తప్పకుండా కనిపించి తీరుతుందని గదిలో మూలలన్నీ వెతుకుతాను. కానీ ఎక్కడా ఆమె జాడ కనిపించదు. నా ఇల్లే అసలు చిన్నది. ఏ వస్తువైనా నా ఇంట్లో పోతే మళ్ళీ దొరకదు. కాని ప్రభువు, నీ భవనం అనంతమైంది. ఆమెను వెతుకుతూ నేను నీ భవనం వద్దకు వచ్చాను. నీ సాయంకాలపు ఆకాశపు చాందిని ఛాయలో నిల్చుని ఆతురతతో కన్లెత్తి నీ ముఖం వంక చూస్తాను. శాశ్వతాంచలంలో నిల్చాను నేను. ఇక ఇక్కడ నా నుంచి అదృశ్యమయ్యేది ఏదీ ఉండదు. ఇక్కడ ఆశ లేదు, ఆనందం లేదు, కన్నీటి తెరలలో నుంచి చూచే ముఖసీమ లేదు. నా శూన్య జీవన పాత్రికను
ఆ మహోధదిలో ముంచి పరిపూర్ణత ప్రసాదించు. ఈ విశ్వజనీన మధుస్పర్శను మరొక్కసారి నన్ను అనుభవించనివ్వు. ఓ శిథిలాలయ దైవమా, భగ్నవీణ తంత్రులు ఇక నిన్ను కీర్తిస్తూ గానం చేయవు. నీ పూజా సమయాన్ని సూచిస్తూ సంధ్యాఘంటికలు మోగవు. నీ చుట్టూ నిచ్చల నిశ్శబ్దం తప్ప మరేమీ లేదు. నీ శూన్యాలయంలో అప్పుడప్పుడు దేశద్రుమ్మరి వంటి వసంతకాలపు గాలి ప్రవేశించి నిన్ను పలకరించి వెళుతుంది. నీకు పుష్పాల పూజ లేకున్నా పుష్పాల వద్ద నుంచి సందేశాలు తెస్తుంది. నీవు నిరాకరించిన వరం కోసం నీ పాతకాలపు భక్తుడు. ఇంకా నీ ఆలయ ఆవరణలో పిచ్చివానిలా పరిభ్రమిస్తాడు. సాయంకాల వేళ వెలుగునీడలు ధూళిలో తమస్సులో కలిసి కరిగిపోయేటప్పుడు అతడు అలసి సొలసి క్షుధార్త హృదితో నీ శిథిలాలయాన్ని చేరుకుంటాడు. పండుగలు పబ్బాలు లేవయ్యా నీకు? పండుగ రోజులు నీ గుళ్ళో దీపం వెలిగించే దిక్కైనా లేకుండా వెళ్ళిపోతాయి. నీవు ఇలాగే ఉన్నావు. అనేక కొత్త విగ్రహాలు చెక్కి ప్రతిష్ఠిస్తున్నారు, కానీ వాటి కాలం వచ్చినప్పుడు అవి అజ్ఞాతంలో పడిపోతున్నాయి. శిథిలాలయ దైవమా, నిన్ను ఎవరు లెక్క చేస్తారులే? బిగ్గరగా మాట్లాడకు, ఆజ్ఞాపించాడు నా స్వామి. అందుకనే గుసగుసలుగా రహస్యంగానే అతనితోనే మాట్లాడతాను. నా హృదయం చెప్పదలిచింది మెల్లని పాట ద్వారా అతనికి అందజేస్తాను. రాజుగారి సంతకు అందరూ పరుగులు తీస్తూ వెళతారు. అమ్మేవారు కొనేవారు అంతా అక్కడే ఉన్నారు. కానీ నాకు సంతకు వెళ్ళడానికి సెలవు మంజూరు కాలేదు. మృత్యుదేవత నీ తలుపు తట్టినప్పుడు నీవు ఏమి సమర్పిస్తావు? నా అతిథి ముందు నేను నా పరిపూర్ణ జీవన పత్రికను ఉంచుతాను. వట్టి చేతులతో అతన్ని వెళ్ళనివ్వను నేను. వసంత శరద్రాత్రులు నేను కన్న తీయని కలలన్నీ అతనికి సమర్పిస్తాను. నా జీవన సంపాదననంతా అతని మ్రోళ ఉంచుతాను. చరమ దినమున మృత్యు అతిథి అయి వచ్చి నా తలుపు తట్టినా విరగొందను. మరణమా, నా జీవన చరమ సాఫల్యమూర్తి ఏది? నా వద్దకు వచ్చి నాకు నీ రహస్యం చెప్పు. నీకోసమే రోజురోజు నిరీక్షించాను. నీకోసమే జీవన సుఖదుఃఖాలు భరించాను. నా కలలు, నా ఆశలు, ఆశయాలు, నా ప్రేమలు, నా సర్వస్వం రహస్యంగా నీకు అభిముఖంగానే ప్రవహించాయి. ఒక్కసారి నా వంక నీ చూపు ప్రసరించు, అంతే చాలు. నా బ్రతుకంతా నీకు కైవశమైపోతుంది. వరుని మెడలో అలంకరించడానికి కూర్చిన పూలమాల సిద్ధంగా ఉంది. వివాహం కాగానే వధువు తన గృహాన్ని విడిచి తన ప్రభువును ఒంటరిగా ఏకాంతరాత్రిలో కలుసుకుంటుంది. ఈ లోకం నా దృష్టి నుంచి అదృశ్యమయ్యే రోజు ఒకటి ఉన్నదని, జీవితం నా కళ్ళపై కడపటి తెరదించి నిశ్శబ్దంగా సెలవు తీసుకుని వెళుతుందని నాకు తెలుసు. అయినా ఆనాడు కూడా రాత్రివేళ గగనంలో నక్షత్రాలు నిరీక్షిస్తూ ప్రకాశిస్తాయి. సుఖదుఖాలను ఎగరవేస్తూ కాలసముద్రంలో గంటలు నిశ్వసిస్తాయి. ఈ కడపటి క్షణాలను నేను తలుచుకున్నప్పుడు క్షణాలకు క్షణాలకు మధ్య అగర్తలు నశించి మృత్యుదీపం సాయంతో
నీ లోకంలోని అనంత నిధులను కాంచగలుగుతాను. వేటి కోసం వాంఛించానో, ఏవి నాకు లభించాయో వాటిని నశించని. నేను కోరిక తృణీకరించిన వాటినే నాకు ప్రసాదించు. నేను సెలవు తీసుకోవలసిన సమయం వచ్చింది. సోదరులారా, నాకు ఇక సెలవునివ్వండి. తలవంచి మీ అందరికీ నమస్కరించి పయనమై వెళుతున్నాను. ఇదిగోండి, నా ఇంటి తాళపు చెవులను తిరిగి ఇస్తున్నాను, తీసుకోండి. నా ఇంటిపై హక్కులన్నీ మీకు ఇచ్చివేస్తున్నాను. నేను కడపటిసారిగా మిమ్మల్ని అడిగేది 4 చల్లని మాటలతో నాకు సెలవు ఇప్పించమని మాత్రమే. చాలా దినాలు నేను మీతో కలిసి నివసించాను. నేను మీకు ఇచ్చిన దానికంటే ఎక్కువగా మీ వద్ద నుంచి స్వీకరించాను. ఇప్పుడు తెల్లవారింది, నా చీకటి కొంపలో దీపం ఆరింది, నన్ను రమ్మని ఆదేశం వచ్చింది. ఇక నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మిమ్మల్ని వీడి వెళ్ళేటప్పుడు నా శుభం కోరండి మిత్రులారా. ఆకాశం అరుణోదయ రేఖలతో సిగ్గిలి ఎర్రవారింది. నా ముందు నా త్రోవ అందంగా పరుచుకుంది. అక్కడికి నేను ఏమి తీసుకుని వెళుతున్నానని నన్ను అడగకండి. శూన్య హస్తాలతో, ఆతృత హృదయంతో నేను బయలుదేరి వెళుతున్నాను. ఈనాడు నా పెళ్లినాటి పూలదండ ధరిస్తాను. యాత్రికులు సహజంగా ధరించే కాషాయం కాదు నా వస్త్రం. త్రోవలో అనేక ప్రమాదాలున్నా నా మనస్సులో భయావేశం లేదు. నా యాత్ర ముగిసేసరికి సంధ్యాతార ఉదయిస్తుంది. రాజుగారి మొగసాల సంధ్య గీతాలు వినిపిస్తాయి. ఈ జీవితంలో అడిగిడిన తొలిక్షణం నాకు జ్ఞప్తి లేదు. అడవి మొగ్గ అర్ధరాత్రి వికసించినట్టు విశాల లోకంలో నన్ను వికసింపజేసిన శక్తి ఏమిటో నాకు తెలియదు. తెల్లవారి లేచి చూచేసరికి ఒక్క క్షణంలో ఈ లోకానికి నేను అపరిచితుణ్ణి కానన్న విషయం నాకు తెలిసింది. నామరూపరహితమైన ఒక అనిర్వచనీయ శక్తి నన్ను నా తల్లి ఒడిలో ఉంచినట్టు తెలిసింది. ఆ అనిర్వచనీయ శక్తి నా తల్లిగా రూపమొంది నన్ను తన ఒడిలో లాలించింది. ఇదే రీతి మృత్యువులో సైతం ఇదే అనిర్వచనీయ శక్తి నాకు సాక్షాత్కరిస్తుంది. జీవితాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే మృత్యువును కూడా ప్రేమించగలుగుతున్నాను. పిల్లకు పాలిచ్చే తల్లి కుడిస్తనం మార్చినప్పుడు శిశువు రోధిస్తుంది, కానీ ఎడమస్తనం పానం చేసి వెంటనే ఓదార్పు పొందుతుంది. నేను మిమ్మల్ని వీడి వెళ్ళేటప్పుడు కడపటిసారిగా ఒక్క మాట చెప్పి వెళతాను. నేను ఇక్కడ ఈ లోకంలో చూచింది అత్యద్భుతం. కాంతి సాగరంపై పరుచుకున్న ఈ కమలంలో దాగిన రహస్య మధువును రుచి చూశాను. చాలా ధన్యుణ్ణి. ఇదే నేను మీతో చివరిసారిగా చెప్పదలిచిన మాట. అనంత వేషాల ఈ నాటక మందిరంలో నా పాత్ర నేను ధరించాను. రూపం లేని అతన్ని కూడా ఇక్కడే నేను చూచాను. స్పర్శాతీతమైన అతని స్పర్శతో నా శరీరం యావత్తూ పులకించింది. సమాప్తి ఇక్కడే సమీపిస్తే సమీపించనివ్వండి. ఇదే నా ఆఖరు మాట.
నీతో నేను ఆడుకున్నప్పుడు నీ వివరమని నేను ప్రశ్నించలేదు. భయం కానీ లజ్జ కానీ లేకుండా కులాసాగా జీవితం గడిచింది. ప్రతినిత్యం ఉదయాన్నే వచ్చి నిద్ర మేల్కొల్పి నీవు నన్ను తీసుకుని వెళ్ళేవాడివి. కొండలలో కోనలలో నన్ను తిప్పేవాడివి. ఆ రోజులలో నీవు నాకు పాడి వినిపించిన పాటలకు అర్థమేమిటో తెలుసుకోవడానికి నేను యత్నించలేదు. నేను కూడా నీతో గొంతు కలిపి పాడాను. అంతే, నా హృదయం నీ పాటలకు నృత్యం చేసింది. ఇప్పుడు ఆటపాటల రోజులు గడిచాక నా ముందు నిలిచిన ఈ విచిత్ర దృశ్యం ఇదేమిటి? అనంతకోటి నిశ్శబ్ద తారకలతో లోకం నీ పాదాలచే ధ్వనిస్తున్నది. నా పరాజయాల పుష్పమాలికలతో నిన్ను అలంకరిస్తాను. పరాజయం పొందకుండా ఉండడం ఎన్నడూ నాకు అలవాటు లేదు. పరాజయంలో నా గర్వం విధ్వంసమవుతుందని నాకు తెలుసు. నా జీవితం బాధతో బంధాలు త్రెంచుకుంటుందని నాకు తెలుసు. నా శూన్య హృదయం వెక్కి వెక్కి ఏడుస్తూ శూన్యగీతము ఆలపిస్తుందని, ఈ గీతం విన్న రాయి కూడా కరిగి కన్నీరై ప్రవహిస్తుందని నాకు తెలుసు. పద్మం సహస్రదళాలు ఎల్లప్పుడూ మూసుకునే ఉండవని, పద్మదళాలలో మధు ఎల్లప్పుడూ అలాగే ఉండదని నాకు తెలుసు. నీలాకాశం నుంచి ఒకే ఒక నేత్రం నా వైపు చూచి నిశ్శబ్దంగా నన్ను పిలుస్తుంది. నా కోసం మిగిలేది ఏదీ లేదు. నీ పాదాల వద్ద నేను స్వీకరించేది కేవలం మృత్యువే. నేను చుక్కాని వదిలినప్పుడు ఇక నీవే నౌక నడపవలసిన సమయం వచ్చిందని నాకు తెలుసు. ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది. ఇక ఈ ఆయాసం వృధా. ఇక అనవసరంగా ఈ యాతన ఎందుకు? నీ పరాజయాన్ని శాంతంగా భరించు. ఈశ్వరుడు నిన్ను ఎక్కడ కూర్చుండబెడితే అక్కడ నిశ్చలంగా కూర్చోవడమే నీ భాగ్యంగా భావించు. ప్రతి చిన్న గాలి విసురుకు నా దీపాలు ఆరిపోతున్నాయి. వీటిని వెలిగించుకునే యత్నంలో నేను ఇతర విషయాలన్నీ మరచిపోతున్నాను. కానీ ఇక ముందు నేను జాగరూకతతో ఉంటాను. నేలపై నా చాప పరుచుకుని చీకటిలో వేచి ఉంటాను. నీకు మనసైనప్పుడు నిశ్శబ్దంగా వచ్చి ఇక్కడ ఆసీనుడివి కా. రూపరహితమైన ఆణిముత్యాన్ని అన్వేషిస్తూ అనంతకోటి రూపాల జలధిగానంలో మునిగిపోతాను. ఎన్నో తుఫానులకు చెదిరిన ఈ నా నావలో ఇక రేవు నుంచి రేవుకు ప్రయాణం చేయడం మానివేశాను. అమరత్వంలో మరణించడమే ఇప్పుడు నా ఆసక్తి. అగాధ సాగర గర్భంలోనికి మౌన తంతువులు సంగీతం పాడే చోటికి ఈ నా జీవన వీణను మోసుకుని పోతాను. కడపటి రాగం పాడిన పిదప నిశ్శబ్ద పాద సన్నిధిలో ఈ వీణను సమర్పిస్తాను. నా జీవితంలో ఎల్లప్పుడూ నిన్ను నా పాటలతో వెతికాను. లోకంలో గడప నుంచి గడపకు పాట పాడుతూ సంచరించాను. నేను నేర్చిన పాఠాలన్నీ నాకు నేర్పింది ఈ పాటలే. ఈ లోకంలోని రహస్య పదాలను ఈ పాటలే నాకు చూపించాయి. ఈ నా హృదయ దిగంచలాలలో అనేక తారకలు ఉదయించాయి. సుఖదుఖాల విచిత్ర సీమకు ఈ పాటలే నాకు బాట చూపాయి. కడకు నీ భవన ద్వారానికి చేర్చాయి ఈ పాటలే.
నీవు నాకు తెలుసునని నేను అందరితో చెప్పుకుని గర్వించాను. నేను చేసే ప్రతి పనిలో నీ ప్రతిబింబం వారికి కనిపిస్తుంది. అప్పుడు వారు ఎవరితను అని నన్ను ప్రశ్నిస్తారు. వారికి ఎలా సమాధానం చెప్పాలో నాకు బోధపడదు. వారు నన్ను నిందించి వెక్కిరించి వెళ్ళిపోతారు. నీ కథలు గీతాలుగా పాడతాను. నేను దాచాలనుకున్న రహస్యం నా గుండెలను భేదించుకుని బయటకు వస్తుంది. వారు నా దగ్గరకు వచ్చి నీ పాటలకు అర్థమేమిటో చెప్పవు అని ప్రశ్నిస్తారు. వారికి ఎలా జవాబు చెప్పాలో నాకు తెలీదు. వారు నన్ను చూచి నవ్వి తృణీకరించి వెళ్ళిపోతారు. నీవు మాత్రం అక్కడ చిరునవ్వు నవ్వుతూ కూర్చుంటావు. ఒకే ఒక అభివందనంలో, దేవా, నా ఇంద్రియాలన్నీ విస్తరించి నీ పాదాల వద్ద ఈ ప్రపంచాన్ని స్పృశించనివ్వు. శ్రావణ వర్షభార మేఘం వలె నా మనస్సు వినీతంగా వంగి నీ ద్వారం వద్ద నీకు అభివందనం చేయనివ్వు. నా పాటలలోని వివిధ స్వరాలన్నీ కలిసి ఒకే ఒక వాహినిగా నిశ్శబ్ద సాగరంలోకి ప్రవహించి నీకు అభివందనం చేయనివ్వు. ఇంటిపై మనస్సు మరలి కొండలలో తమ గూళ్లకు మరలి వెళ్ళే పక్షుల బారులా, నా జీవితమంతా తన శాశ్వత గృహానికి యాత్ర చేసి ఒకే ఒక అభివందనమై నీ పాదాలు స్పృశించనివ్వు. నీ పాదాలు స్పృశించనివ్వు.